మాస్టర్స్ ఎవడో ఒక మాస్టర్ వాళ్ళకి తారశీలికే మాత్రం ఇట్లాగా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి వాళ్ళు ఏదో చేయటమో తిట్టడమో లేకపోతే అనమాట చేస్తే అప్పుడు అది అప్పుడు అంటే మరి లేకపోతే గ్రహ ఇవి పోవు కదా. ఓ ఏదో కొట్టాను పోతాయి ఎందుకంటే ప్లానటరీ ఆస్పెక్ట్స్ అనేవి మనం ఇట్లా చేస్తే పోతే అట్లా చేస్తే పోతే ఎవరిని అనుకుంటే అది చాలా శుద్ధ తిరిగి తక్కువ. ప్లానటరీ ఆస్పెక్ట్ మాత్రం దే ఆర్ బౌండ్ టు హ్యాపన్. ఎవ్వరూ వాటిని కదిలించలేడు. ఇలాగా అట్లా పట్టి ఉంచుతాయి అనమాట. వాటిని కదల్చాలంటే కదలటం అనేది ఎవరో రెండు మహానుభావులు ఎవరో తప్ప ఇట్ సింప్లీ ఇంపాసిబుల్. అంటే అవి ఎలా ఎన్సర్కిల్ చేసుకుంటూ వస్తాయి సిచ్యువేషన్స్ వాళ్ళు జరగాల్సిన అవసరం లేకపోతే ఎందుకు వస్తాయి అవి జరగవు. అండ్ వాటిని తప్పించడం మాత్రం ఎవరు చేస్తారు కదా. వాళ్ళు ఎవడన్నా మీకు అలాంటి మాటలు చెప్తే మీరు ఏం నమ్మక్కర్లేదు. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. డెఫినెట్గా వన్ షుడ్ పేషెంట్. దానికి ఒకటే ఉందన్నమాట, వాళ్ళకి చావు రాసిపెట్టి ఉంటే చచ్చినంత పని వాళ్ళకి అయితే మాత్రం వాళ్ళకి అది చెప్పుకొచ్చి అది చేయగలిగిన వాడు మాస్టర్ ఒకటే ఇంకొకటి ఏం కాదు చెప్పొచ్చు. కానీ పడాలని 10 మందిలో వాళ్ళని చావు పడితే లేదా అట్లా అంటది. అంటే ఈ తలకాయ ఎక్కడైనా పడి చచ్చిపోదామని అనిపించాడు అనమాట వాడికి. అప్పుడు పోతుంది మాస్టర్ అట్లా అంటే కొంతమంది చేసిన కాదు చెప్పారు ఆనట్టు చూసిన అదే పాపం అని నాతో అన్నట్టు కాదు వాడు ఏం చేయాలి. వాడు ఉన్నాక కారాలు మిరియాలు నూరారన్నమాట మన బాగా వాళ్ళు అంటే మరి అట్లా అనకపోతే వాళ్ళు చస్తాడని పోతాడన్నమాట వెళ్ళిపోతాడు. కాబట్టి ఏమి లేదు నిలుచుంటే తప్పు కూర్చుంటే తప్పు అట్లా ఉంటారు అసలు మాస్టర్స్. ఒకవేళ అలా మాట వాళ్ళు మాస్టర్స్ అవుతారా లేదా యూజ్ ఎవరు కామన్ సెన్స్ నేను చూశాను అనమాట. లేస్తే తప్పు కూర్చుంటే తప్పు ఊ అంటే తప్పు ఆ అంట తప్పు. అదే ఇంకొకడైతే ఏమీ లేదు ఉంటే 5 వేల 10 వేల అనవసరంగా తగలబెట్టుకొచ్చి నాచారి ఇట్లా ఏంటంటే అలాగా అంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నాను 10,000 రూపాయలు మనం అయితే కిచెన్ టికెట్ పెట్టకుండా 4 రోజులు పెడతాం. 5 వేలు 10 వేలు వేస్ట్ చేసుకొచ్చాడు మనం ఏమంటాం చాలా చెడతాం. లేదు ఇంకోళ్ళేమో 10 రూపాయలు ఏమిటనుకుంటున్నాను జ్ఞానం ఏమన్నా ఉందా రోజు ప్రేయర్ ఎందుకు చేస్తావా అది అని అలాగా ఎట్లా తిడతారో అట్లా తిడతాను. అదేంటంటే వాడికి ప్లానటరీ అడ్జస్ట్మెంట్ రావాలి ఆస్పెక్ట్ న్యూట్రలైజ్ అవ్వాలి. చిన్న విషయం అది తలగొట్టినంత పని అవ్వాలి వాడికి. అప్పుడు ఆ దాంట్లో వాడు తగిడే వారి అదిలో వెళ్ళిపోతాడు అంతే. లేకపోతే ఉంది సముద్రం ఇచ్చి వెళ్ళిపోయింది అంటే చేయాల్సింది ఎక్కడో డెడ్ బాడీ కొట్టుకురావడం ఇంకా దానిటి ఆస్పత్రిలో చిన్న విషయం కాదు. డోంట్ థింక్ దట్ దే ఆర్ ఈజీ ఈజీ గోయింగ్గా కనిపిస్తాయని ఏం కాదు. నేను చూశాను ఏమీ లేదు. అందువల్ల ప్లానటరీ ప్రభావాలు ఎందుకు జరుగుతాయో వాటి కాదస్ తెలిసినటువంటి వాడు మాస్టర్ వాళ్ళు ఆ కాదు వెలుమలేడు చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఇంకోమని. మీరు పైన ఊరికే ఏం చేసి లేకపోతే కాదు వాడి దేకం ఎలిమినేట్ వాళ్ళు చేయగలుగుతారు అన్నమాట. దాని ఆ ఇన్నర్ కోర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పట్టుకొని తీసేస్తారు. అది కట్ చేసి అయిపోయింది మొత్తం చెట్టు వేళ దగ్గర కట్ చేస్తే చెట్టు మొత్తం ఎండిపోతుంది చూసుకోవడం అంత పెద్ద చెట్టు. మీరు ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క ఆకు నరికినా ఏం చేసినా లాభం లేదు. ఈ స్పిరిచువల్ ఫీలింగ్లో చాలా సుప్రీం లాస్ మరీ మనం యాక్చువల్గా మనం మన స్టేజ్ చాలా చిన్నది రండి. ఈయన అంత లోతుకు కూడా చెప్పలేదు నిజం చెప్పడానికి. ఎందుకంటే దట్ బిలాంగ్స్ టు మాస్టర్ సుప్రీం హీలింగ్ అనమాట. మామూలుగా నిజం చెప్పాలంటే మన మాస్టర్ సర్కిల్లో అర్ధాయుష్ గారు చాలామంది ఏడిచారు. వాళ్ళందరినీ ఒక్కొక్కడనే చూపారబడడం ఆయన చేసిన పని లేకపోతే వెళ్ళిపోతారు. నేను ప్రాముఖ్యత చూశాను ఒక వ్యక్తికి చెయ్యి చూశాక ఆ మనిషిని కూర్చుంటే నిల్చుంటే 24 గంటలు ఎందుకు తిట్టారో అప్పుడు అర్థమైంది చెయ్యి. నేను అప్పుడు అడిగాను మాస్టర్ గారు ఇట్లా ఉంది కదా క్రాస్లు అవి చాలా ఉన్నాయి ఆ తర్వాత బాగా వెళ్ళి బాక్స్ అప్ స్క్వేర్ అప్ అయినాయి కదా అని అడిగాను. అడిగితే అవును స్క్వేర్ అప్ అయిపోయినాయి అంటే ఇవాళ సేవుడు బ్రహ్మచేటప్పుడు అదర్వైజ్ వాడు ఎక్కడుండేవాడు చేతిలో చూస్తే అన్ని స్టార్స్ క్రాస్ వాడు అసలు దిక్కు వాడలేకుండా అర్ధాయుస్ గచ్చి ఉండాలి బ్రహ్మాండ్ సామక్య ప్రకారం
మరి ఏమవాడు వాడు వాడు ఈరోజు బతుకున్నాడు మనకు ఆశ్చర్యమే. అంటే మరీ సుప్రీం అనుకోండి, మాస్టర్స్కి ఉండేది మనం ఇంకా మామూలుగా. ఈ బుక్ కొంచెం మామూలు చేసి, ఎందుకంటే ఆ పై లాస్ట్ అర్థం కాదు నాకు, వాటి అప్లికేషన్ కూడా తెలియదు. ఉంటే మీకు సందర్భం వచ్చింది కాబట్టి మన సాయిబాబా చిరుడు సాయిబాబా చరిత్ర చదవండి, మీకు కనిపించలేదు అందులో ఉన్నాయి. అందుకే ఊరికే చావుగొట్టు పెట్టాడు వాడిని, బాధ్యాడు పట్టుకుని వాడిని బూతులు తిట్టి వాడిని పిచ్చి ఈయనకు పిచ్చి అనుకున్నారు వినవాడు. అసలు వాళ్ళ స్టేచర్ మనకు ఎక్కడ తెలిసిందండి? మనకి మనకున్న రోషాలు అని వాళ్ళకి అట్రిబ్యూట్ చేస్తే తప్పు కదా అది. వాళ్ళని ఎట్లా తిట్టాలో అట్లా తిట్టాడు. చాలామంది ఒకనే కాదు పోనీ, ఆయన చిరుడు సాయిబాబు అంటే ఏదో లే అనుకోరు, ఆయన కొంచెం సాక్షంపడ ఎక్కువ అని మాస్టర్ జీకే కూడా అలాగే అన్నారు తప్పు నట్ట. ఇప్పుడు రమణ మార్చిని చూడండి, ఆయన మించిన సాక్షంపడ పనులు మనకు ఎవడు కనపడ్డారు. చదవండి మీరు ఇవన్నీ గోద్పెట్టి బుక్స్ చదివితే మీకు అసలు వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తారనేది మనకు తెలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళే చాలా వాళ్ళ యొక్క అంటే మాస్టర్స్ అయిన వాళ్ళు, వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళు సేవ్ చేస్తారు. మన వాళ్ళు ఎంతైనా చేసి మనం సేవ్ చేస్తారు దాంట్లో. దానికోసం వాళ్ళు ఎన్ని ఎలా అయినా చేస్తారు, చిత్రమే కాదు ఎన్నో చేస్తారు అన్నమాట. వాళ్ళని అనేక విధాలైనటువంటి ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తారు వాళ్ళ కోసం. వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ చేస్తారు వాళ్ళ కోసం. అది మనకు పెద్దవాళ్ళ మాస్టర్స్ అది వాళ్ళు వెళ్ళే అది మరీ సుప్రీం స్టేజ్. మామూలుగా మనకు తెలిసినంతలో మనం కూడా కొత్త కొత్త చేయొచ్చు. అంటే ఇట్లా కాదు, చిత్రం కొంత అది కాదు. వాళ్ళు మాస్టర్స్ యొక్క ప్రజెన్స్ని మనం చూస్తూ అది అట్లాంటిది అనమాట. చూస్తూ వాడి ఉద్దేశం ఏమిటో, వాడికి ఏమిటో, వాడి మనం ముద్దుని రైల్ డైరెక్షన్లో కానీ లేకపోతే మంచి విషయం చెప్పి ఆ విధంగా వాడిని స్ట్రీమ్లైన్ చేయటం అనేది ఒక అవకాశం ఉంటుంది. దట్ ఈజ్ దీంట్లో అదే ఇక్కడ చెప్పింది. వాడి చార్ట్ అండ్ ఇన్నర్ స్టేజ్ ఆఫ్ డిజైర్ ఆఫ్ ది వన్ కొంత స్టేజ్ వాళ్ళు ఈ స్టేజ్ ఉంది అనేది ఒకసారి జ్ఞాపకం పెట్టుకొని వదిలేయాలి. ఇంకంతే, అది ఇంప్రెషన్ ఫారం కాకూడదు, గుర్తుపెట్టుకోండి. డయాగ్నోసిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అబ్జర్వేషన్, ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంప్రెషన్. యూ షుడ్ నాట్ హ్యావ్ అన్ ఇంప్రెషన్ అగైన్ టీమ్ లైక్ దట్. నాట్ ఇంప్రెషన్, అన్ అండర్స్టాండింగ్ అనమాట. ఒక డాక్టర్లు ఒక వ్యాధిని ఎలా అయితే అడ్జస్ట్ చేస్తాడో అలాంటి అనాలిటికల్ అప్రోచ్, కానీ నాట్ ఇంప్రెషన్. వాడి మీద ఒక దురభిప్రాయం ఏర్పడకూడదు. వాడు ఏ స్టేజ్లో ఉన్నాడో తెలుసుకోవాలి. అటువంటి మనం చేయవలసింది ఆ తర్వాత అంతకు మించి ఉండకూడదు. ఆ సెకండ్లో తప్ప మిగతా టైంలో వాళ్ళలో ఉన్నటువంటి పరమాత్మ తప్ప ఇంకోటి గుర్తుండకూడదు. ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ అడ్రెసింగ్ ది క్వాలిటీ అండర్స్టాండ్. వీ కెన్ గేర్ బై నో ది సోర్స్ ఫ్రమ్ వెన్స్ ది ట్రబుల్ కమ్. వాళ్ళు ఎక్కడి నుంచి ట్రబుల్ వస్తుందో తెలుస్తుంది. ఆ సెంటర్ ఏ సెంటర్ స్టెకప్ అయ్యింది ఏమిటి ఉంటాయిగా. ఒకటి ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక తీరకపోతే వాడికి దానికి సంబంధించినటువంటి మిగతా లక్షణాలు ఉండేవి, దానివల్ల వ్యాధి అనేది ఉంటుంది శరీరంగా. అందువల్ల అది కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాడికి నాకు ప్రమోషన్ రాలేదు అనేటువంటి ఉండేవి, బాధ ఉండేవి, దిగులు ఉండేవి, దాని మీద వాడికి వ్యాధి అనేది వస్తుంది అనుకోండి. చాలా జాగ్రత్త పట్టాలి కాదు. ఏం సార్ మీకు ప్రమోషన్ కాలేదా, ఏమిటి ఇప్పుడు ఏం చేస్తాడు నాకు ప్రమోషన్, ఏం సార్ మన లాంటి వాళ్ళకి ఎక్కడ వస్తాయి అనేది అన్నాడు అనుకోండి. నమ్మదిగా లాగాలి వాడికి దాని మీద అంత అప్పట్టు ఉంది. అది చేసినప్పుడు అంటే ఊరికే చెప్తున్నాను, వాడు చేయిస్తుని చూసి సార్ మీకు నచ్చారు మంచి ఇది కనిపిస్తుంది అని అబద్ధమైన చెప్పేసి చెప్పలేదు. ఎందుకంటే ఆ థింకింగ్లోంచి వాడు బయటికి రాకపోతే వాడు ప్యూర్ రాదు. వచ్చే వచ్చింది ప్రమోషన్, లేకపోతే లేకపోతుంది. వాడు ఆ స్టార్ట్ నుంచి లిఫ్ట్ కాకపోతే వాడికి హీలింగ్ కాదు. అందుకని ఏం చెప్పాలి, మీకు నెక్స్ట్ ఇయర్ వస్తుంది అని చెప్పాలి. రాలేదు మనం వేసామనుకుంటాడు అంతే కదా, కానీ వాడికి హీలింగ్ వస్తుందిగా. మనకు మీద వాడు వాడు మన అంతవరకే కదా, కానీ వాడికి హీలింగ్ వస్తుంది. మనకు కావచ్చు వాడికి హీలింగ్ కాదు, మన గురించి వాడు ఏమనుకుంటున్నాడు అన్నది కాదు అక్కడ పాయింట్. అది అంటే అన్నీ అలా చెప్పరు, అన్నీ అలా చెప్పట్లేదు. నేను
ఊరికే చేయించడం అనమాట. అట్లాంటివి ఒకసారి టు క్రియేట్ హోప్ ఇన్ హిమ్ అంటే చేయి చూసుకొని చక్రం చూసుకొని ఖచ్చితంగా ఇది అని చెప్పారనుకోండి, వాళ్ళు ఆ గ్లూమి స్టేట్లోంచి లుక్ అవుతాడు ఒకసారిగా, ఏసరికి హీలింగ్ వచ్చాయి, ఎక్కడెక్కడ హీలింగ్ వచ్చాయి. దాంట్లో లిఫ్ట్ చేయకపోతే మీ ఎన్నాళ్ళైనా మందిరి అట్టగా ఉంటుంది, టకప్పై ఉంటుంది. అది అలా చెప్పడు కదా, ఆ పనులు చెప్పడు కదా, మీ ఇష్టం. మెంటల్ టెన్స్ చెప్తాడు, ఫిజికల్ టెన్స్ అన్నీ చెప్తాడు, హాబీస్ అన్నీ చెప్తాడు, స్వీట్ అంటే ఇష్టం, హార్ట్ అంటే ఇష్టం అన్నీ చెప్తాడు. కానీ లిఫ్ట్ ఆ పాయింట్లోంచి వాడు యువతలు రాకపోతే మాత్రం మెడిసిన్స్ తాత్కాలికంగా పనిచేస్తూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి, మళ్ళీ ఆ పాయింట్ నుంచి వస్తే హీలింగ్ వస్తాయి. ఇంకా ఇది చాలా అవసరం మనకి. లెట్ హిమ్ రిలేట్ ది కాజ్ అండ్ ది ఎఫెక్ట్, వాటిని ఈ కాజ్ని ఆ ఎఫెక్ట్ని జాగ్రత్త చూసుకోవాలి. పలానా సెంటర్లో డిస్టర్బెన్స్ వచ్చింది, దానివల్ల ఈ ఎఫెక్ట్ వచ్చింది, అది జాగ్రత్త. రిలేట్ ది కాజ్ అండ్ ఎఫెక్ట్, ఆ సోర్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఎక్కడ ఉంది, ఏ సెంటర్లో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది, దాని యొక్క ఎఫెక్ట్ ఫలానా డిసీజ్ అవునో కాదా చూసుకో. వెళ్ళిపోయితే మనం చెప్పారు కదా ఇక్కడ ఏ సెంటర్ డిస్టర్బెన్స్ ఏ వస్తాయన్నా చెప్పారు కదా, అది చూసుకోమని అది మ్యాచింగ్ జాగ్రత్త చేసుకో. చేసుకుంటే చాలా చేసుకోవడంలో చాలా ఉంది, మళ్ళీ ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను, ఎనర్జీ ఫాలో స్టార్. నువ్వు ఆ పనులు ఆలోచిస్తున్నావు అంటే వాడికి నువ్వున్నటువంటి లెవెల్ నుంచి ఎనర్జీ ఫ్లో అవుతుంది, వాడికి రిలీఫ్ వస్తుంది. అందుకని కొంతమందికి మీరు గమనించారో లేదు చూడండి, కావాలంటే అక్కడక్కడ కొన్ని కేసులు జాగ్రత్తగా కేస్ టేకింగ్ ఇచ్చిన తర్వాత వాడికి మీరు ఎల్లుండి వచ్చిపోయి ఎల్లుండి మందు ఏదో నామినాలు మంది ఇవ్వాలి, ఏదో సంబంధం లేదంటే ఊరికే స్థానిక మంది ఏదైనా ఇచ్చి పంపించినా సరే నెక్స్ట్ టైం వచ్చేసరికి కొంచెం తగ్గించండి, మీరు మళ్ళీ ఇచ్చిన మంది బాగా పనిచేసినట్టారు వాడే. అది దీనికి ఎట్లా తగ్గింది, ఊరికే స్థానికే కదా ఇచ్చింది, ఊరికే కథ నేర్చుకుని ఏదో ఊరికే ఇచ్చారు వాడికి, అది ఎట్లా తగ్గింది. వాడికి మందు అని భావించాడు కాబట్టి ఆ పనికి సాటిస్ఫై, మందు అది మాత్రం ఉంటుంది రిలీఫ్ కా అట్లా. అందుకని ఎప్పుడు ఉత్తేజంతో పంపకూడదు, ఏదో టానిక్ లాగానే ఏదైనా ఇచ్చి పంపాలి. అందుకని పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే ఏం చేస్తారు వాళ్ళు, ఊరికే పంపించారు వాళ్ళు, ఎదురున్నది ఏదో పనులో ఫలం అని ఇచ్చారు, ఫీలింగ్ దాంతో వస్తుంది ఇచ్చారు, ఊరికే ఊరికే పంపించారు సాధారణంగా. అందువల్ల లెట్ హిమ్ రిలేట్ ది కాజ్ అండ్ ఎఫెక్ట్ అండ్ నో ది పాయింట్ ఎగ్జాక్ట్ త్రూ విచ్ రిలీఫ్ మస్ట్ కమ్. వాళ్ళకి రిలీఫ్ కావాలి అంటే ఏ పాయింట్లోంచి రావాలి అది జాగ్రత్తగా చూడండి, ఏ సెంటర్ వాళ్ళు అవేకన్ అవ్వాలి, ఏ సెంటర్ని మనం స్టిమ్యులేట్ చేయాలి. మనకి ఫర్దర్గా ఇంకా అనాలిసిస్ వస్తుంది, కానీ ఏ సెంటర్ని మనం స్టిమ్యులేట్ చేయాలో, ఇక్కడ ఏ సెంటర్లో అది కండిషన్ అనేది ఏర్పడదో చూసుకోవాలి. చూసుకొని వాటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు థ్రోట్ సెంటర్ అనుకోండి, థ్రోట్ సెంటర్ అంటే మ్యూజిక్, హార్ట్ వర్క్, లేదా రైటింగ్ బుక్స్, స్టడీయింగ్ బుక్స్ ఇవన్నీ దాంట్లో కాబట్టి వాడికి హార్ట్ సెంటర్ నుంచి థ్రోట్ సెంటర్లోకి రావాలంటే వాడికి అటువంటి యాక్టివిటీ ఏదో ఒకటి వాడు చేయగలిగిన దానికి మనకి స్టిమ్యులేట్ చేయాలి, ఇలా చేయి అలా చేయి ఈ చేస్తూ ఉంటుంటే నెమ్మదిగా వాడి ఎనర్జీ హయ్యర్ సెంటర్లోకి స్టిమ్యులేట్ అయ్యి గ్రాడ్యువల్గా చేయాలి. ఇదే చేయాల్సిన కష్టపడి అడిగినట్టు ఇది ఎవరు మెడిసిన్ నీకు ప్రాక్టీస్ చేయి ఫలాం చేయి, మ్యూజిక్ రోజు నేర్చుకో మంచి సంగీతం బాగా నీకు మ్యూజిక్ వస్తుంది, అలాగ ఇన్స్ట్రుమెంటల్ వోకల్ ఫోటోగ్రఫీ అలాగా వాడికి నెక్స్ట్ స్టేజ్కి మనం అది చాలా అవసరం. వాడు చేయి చూసుకొని చెప్పచ్చు ఆ సెంటర్ని బట్టి జాతకం చూసైనా చెప్పచ్చు, చేయి చూసైనా చెప్పచ్చు, వాడికి దేంట్లో కృషి చేస్తే బాగా వస్తుందో చెప్పచ్చు, దాన్ని బట్టి ఆటోమేటిక్గా వాడికి రిలీఫ్ వస్తుంది, చాలా రిలీఫ్ వస్తుంది. ఇలా దేర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్.
ఒక్కొక్క సెంటర్లోనూ వాడు ఎలా ప్రవర్తిస్తాడో, మీకు సెంటర్ గురించి ఇలాంటి అనలిటికల్ నాలెడ్జ్ కూడా కావాలి. మీకు చదవండి, లేకపోతే మన నేను బుక్ దాంట్లో చదవండి. నా ప్రజ్ఞావిలాసం మీరు చదివితే ప్రతి సెంటర్ని గురించి దాంట్లో చక్కటి అనాలిసిస్ ఇచ్చాడు ఆయన రాసినటువంటి ఆయన పూర్ణానంద స్వామి. ప్రతి సెంటర్ గురించి చాలా ఇన్డెప్త్కి వెళ్ళి చెప్పాడు. ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, అవన్నీ కూడా చెప్పాడు. అది మీరు జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఒక్కొక్క సెంటర్లో దీనికి చాలా పనికి వస్తుంది ఆ నాలెడ్జ్.